మునివర్యుని వద్ద సెలవు తీసుకొని దంపతులిద్దరు సంబరంగా గదిలి నందికొండకు వాళ్ళు చేరుకున్నారమ్మా దేవుడిచ్చినట్టి బిడ్డగాను తలచి వీరభోజయచారి వీరపాప మాంబ ఎంతో గారాబంగా పెంచుకుంటుండ్రమ్మా ఏకకాలంలో సకల శాస్త్రాలు ఆ బాలుడు నేర్చుకుంటుండమ్మా ఏకకాలంలో సకల శాస్త్రాలు తల్లిదండ్రులు ఆచర్యపోయ తీరుగా వేదాలు వల్లె వేస్తున్నాడమ్మా తల్లిదండ్రులు ఆచర్యపోయ తీరుగా ఓయమ్మలార మాయమ్మలార ఇంతింత బాలుడు పెరుగుతున్నాడే ఓయమ్మలార మాయమ్మలార ఓయమ్మలార మాయమ్మలార సకల విద్యల్లోన ఆరి తేరిండే ఓ తల్లులార మా బిడ్డలార ఓ తల్లులార మా బిడ్డలార పెద్దలపై తండ్రి భక్తి కలిగుండే ఓయమ్మలార మాయమ్మలార మరి కొంతకాలము గడిచిపోతుండగా వీరభోజేచారి స్వర్గస్థుడాయే అప్పటికీ వీరప్పయ్య వయసు 14 ఏళ్ళు నిండుతూ ఉండే తీర్థయాత్రలు చేయదలుచుకొని ఆ బాలుడు తల్లి చెంతకు చేరే ఓయమ్మలార మాయమ్మలార తన నిర్ణయాన్ని తల్లికి చెప్పే ఓయమ్మలార మా తల్లులారా అది విన్నా తల్లి అదిరిపడ్డాదమ్మ కొడుకును గుండెకు హత్తుకున్నాదమ్మ భర్త దూరమై బాధపడుతున్నా నువ్వు కూడా నన్ను విడిచిపోకందమ్మ ఏకాకినై నేను ఎవరి తోడు లేక ఎవరి కోసం ఇంకా బతకాలందమ్మా ఓయమ్మలార వీర పాప మాంబ గొడగొడ తల్లి రోదించేనమ్మ ఓయమ్మలార ఓ భక్తులారా ఓ తల్లి ఈ మాయాజీవిపై మమకారం తగదే నా తల్లి కంటనీరు దియ్యకే ఓ తల్లి ఈ మాయాజీవిపై మమకారం తగదే నా తల్లి ఈ సకల ప్రాణులు ఏనాటికైనా ఆ పరమాత్మలో లీనం కావాల్సిందే.
ఆశా పాశముల చేత మానవులు జనన మరణ చక్రములో చిక్కి బహుజన్మలకు కారణమగు పాపాలు చేస్తూ ఎన్నో చిత్రవదలు అనుభవిస్తున్నారు. నీ వికనైనా ఈ నిజతత్వాన్ని తెలుసుకొని నాకు సెలవిప్పించమ్మా. భక్తులారా విధంగా చిన్నారి వీరప్పయ్య తల్లికి తత్వబోధ చేసిన ఆ తల్లి సమాధానముగాక వీరప్పను విడువలేక కలకల రోధిస్తుంటే అప్పుడు వీరప్పయ్య తల్లికి తన విశ్వరూపం చూపెడుతున్నాడే. ఓ తల్లులారా ఆ రూపము చూసి ఆ తల్లి ఆ క్షణమే మూర్చిల్లే ఓయమ్మ. తల్లిని దీవించి వీరయ్య అక్కడి నుంచి కదలిపోయిండే మాయమ్మ. ఎన్నెన్నో క్షేత్రాలు దివ్య ప్రదేశాలు పడమారమా నంది శ్రీశైల క్షేత్రాలు దక్షిణాన ఉన్న పక్షి తీర్థాలను దర్శించుకుంటా స్వామి బయలెల్లిపోతుండు. దర్శించుకుంటా స్వామి బయలెల్లిపోతుండు హరిపురం చేరుకొని ఆ స్వామి తపదీక్షల మునిగేనమ్మా వీరప్ప. శివుని అంశతో నీ బుట్టే బోయమ్మా నంద భైరవ యోగి మాయమ్మ. కాశ్మీర రాజ మేలే విజయ సింహ రాజపుత్రుడై జన్మించే ఆ శివుడే. అందాల యువరాజు భైరవ యోగి ఓయమ్మ అడవికి వేటకై బయలెల్లినాడే మాయమ్మ. అందాల యువరాజు భైరవ యోగి ఓయమ్మ అడవికి వేటకై బయలెల్లినాడే మాయమ్మ. వేటాడి వేటాడి అలసిపోయిందే ఓయమ్మ నీటికై యువరాజు వెతుకుతున్నాడే మాయమ్మ. వేటాడి వేటాడి అలసిపోయిందే ఓయమ్మ నీటికై యువరాజు వెతుకుతున్నాడే మాయమ్మ. అల్లంత దూరాన సరయే రుజు ఆవు ఒకటి నీళ్లు దాగంగా చూసే అంతల ఓ పులి ఆవును చూసి ఆ వైపు పరుగున ఉరికి రాసాగే ఆవును కాపాడ భైరవ యోగి. పులి పైన గురి పెట్టి బాణమేసిందే గురిదప్పి బాణము ఆవు కుదలిగే విలవిలలాడుతూ ఆవు మరణించే ఆనంద భైరవుడు వదిలి పడ్డాడే. అంతులేని భయ భ్రాంతుడైనాడే గోహత్య పాతకం నాకంటేనంటూ గోడు గోడుమని గోసరిల్లిందే. అయ్యో ఎంత పాపం చేస్తిని, సాధు జంతువును ఉచితార్థంగా చంపి పరమ ఘోరమైన తప్పిదం చేస్తే నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? ఈ పాపభారంతో జీవితం ఎట్ల గడుపుదు? అయ్యో ఎంతటి దుస్థితి ఇది. పాపభారమోపజాల అయ్యో భైరవుడే దిక్కు తోచక కలకల రోధిస్తూ కారడవుల్లోన కదులుతున్నాడే ఓయమ్మ. పాపభారమోపజాలక అయ్యో భైరవుడే దిక్కు తోచక కలకల రోధిస్తూ కారడవుల్లోన కదులుతున్నాడే ఓయమ్మ. ఎన్నెన్నో క్షేత్రాలు దర్శించుకుంటూ పుణ్య నదుల్లోన స్నానమాడిన గాని తన పాప భీతి తొలగిపోలేదమ్మా. తన పాప భీతి తొలగిపోలేదమ్మా. తిరుగుతూ తిరుగుతూ ఆనంద భైరవుడు హరిపురమే చేరుకున్నాడమ్మా. వీరప్పను కంట చూసినాడమ్మా. వీరప్పను కంట చూసినాడమ్మా. దివ్య
తేజంతో నీ వెలిగేటి ఆ వీరప్ప మార్గము చూపునని దీనవదనంతో నీ స్వామి చెంతకు చేరి కరములు జోడించేవోయమ్మా దీనవదనంతో నీ స్వామి చెంతకు చేరి కరములు జోడించేవోయమ్మా కనులు దర్శినట్టి దేవుడు వీరప్ప కనుల ముందు ఉన్న భైరవుణ్ణి చూసి శివునిగా గుర్తించి చిరునవ్వు నవ్వే శివునిగా గుర్తించి చిరునవ్వు నవ్వే ఆనంద భైరవ బాధపడకు నువ్వెవ్వరో కాదు శివాంశ సంభూతినివి నీ పాపభారం త్వరలోనే తొలుగుతుంది ముందు కాలంలోన దూదేకుల కులమునందున సైదులుగా పుట్టి నాకు శిష్యునివై హిందూ మహమ్మదీయ మతవైరాన్ని కాలరాసే మహత్తర కార్యం చేసేదుంది నీవింక గోహత్య పాపభీతిని వదిలి లోకాన జనులకు భక్తి జ్ఞానబోధనలు చేస్తూ గడుపు ధన్యుని స్వామి ధన్యుని